ప్రకారం మనకు ముక్కోటి దేవతలున్నా వారందరిలో శ్రీరాముడికి ప్రత్యేక స్థానముంది. ఆ నీలమేఘశ్యాముడు కాల్పనిక పాత్ర కాదని, ఇలపై నడయాడిన పురుషోత్తముడని భారతీయుల అచంచల విశ్వాసం. అందుకే అయోధ్యలో రామమందిర ప్రారంభం ఎప్పుడు జరుగుతుందా అని యావత్ దేశం ఎదురుచూస్తోంది. జనవరి 22న ఆ పవిత్ర ఘట్టం జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అయితే సుమారు 7,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ రామయ్యకు బంగారు పాదుకలు బహూకరిస్తున్నాడు ఓ రామభక్తుడు. రామనామాన్ని జపిస్తూ హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకను చేరితే, అదే రామనామాన్ని జపిస్తూ ఈ 64 ఏళ్ల రామభక్తుడు అయోధ్యకు పయనమయ్యాడు అన్నట్లు ఆ పెద్దాయన మన తెలంగాణ వ్యక్తి కావటం మరో విశేషం. మేర నామ్ చల్లా శ్రీనివాస్ శాస్త్రి. మే హైదరాబాద్ మేర అయిన వాళ్ళము. అవి రామ్జీ కా అయోధ్య మే కోర్టు తీర్పు ఆనే కాబాద్ మై కుచ్తో మేరే వేసే కుచ్తో కర్ణా బోల్కే ఏక ఈట్ చాందిని కా ఈట్ దయ కిలో కా చాందిని కా ఈట్ బనాకి లేకే కలెక్టర్ సాహబ్కు దే దియా. బాద్ మే ఔర్ చార్ మాంగా ఓ చార్ బి దే దియా పాంచ్ ఈట్ దే దియా ఉదర్ శిలాన్యాస్ మే. బాద్ మే ఏ కుచ్తో రామ్జీ కు కుచ్తో కర్ణా బోల్కే అవి 10,000 లడ్డు బన్కే ఉదరి బాట్రాం రోజు 3 సార్లు ఒక అవి భోజన్ బి దేరాము సౌత్ ఇండియా సానే వాళ్ళకు. హైదరాబాద్ కు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి వయసు 64 ఏళ్లు. చల్లా శ్రీనివాస శాస్త్రి తండ్రి కరసేవక్గా పనిచేశారు. ఆయన కోరికను తీర్చేందుకు ఈ వయసులో కూడా ఎన్నో కష్టాల కోర్చి వేలాది కిలోమీటర్లు పాదయాత్రగా అయోధ్యకు పయనమయ్యారు శాస్త్రి. ఆ సీతారాముడి కోసం తయారు చేయించిన బంగారు పాదుకలను తలపై పెట్టుకుని అయోధ్య వైపు నడక సాగిస్తున్నారు. మదిలో రామనామాన్ని జపిస్తూ ఆ అయోధ్య రాముడి కోసం శాస్త్రి బంగారు పాదుకలను తీసుకెళ్తున్నారు. జూలై 20వ తేదీన హైదరాబాదులో మొదలైన చల్లా శ్రీనివాస శాస్త్రి పాదయాత్ర సుమారు 7,200 కిలోమీటర్ల మేర సాగనుంది. పూరా రామ్జీన కిదర్ కిదర్ గుమా ఓయి దుండు దుండుకే జంగల్ పహడి కపర్ పూరా దేకే ఐసిఆర్ఎం అవి పూరా అయోధ్య తక్ జాయకెళ్ళి 7,600 కిలోమీటర్ ఏక మహామునినే రామ్జీ చరణ్ పాదక వర్ణం గయా ఉస్మే సూర్య చంద్ర పూరా ఐసా సింబల్ పూరా రైతా ధనుస్ అవర్ మత్స్యయంత్ర కలిష్ సింకు చక్ర గద పూరా హై ఓయి హిసాబ్సే బనాయా చరణ్ పాదక. అయోధ్యలో జనవరి 22వ తేదీన శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఆలోపు అక్కడికి చేరుకోవాలనే తపనతో శాస్త్రి పాదయాత్ర సాగుతోంది. శ్రీరాముడు వనవాస సమయంలో నడిచిన అయోధ్య రామేశ్వరం మార్గంలోనే చల్లా శ్రీనివాస శాస్త్రి పాదయాత్ర జరుగుతూ ఉండటం మరో విశేషం. అయితే రాముడు అయోధ్య నుంచి రామేశ్వరం వైపు రాగా ఈ రామభక్తుడు మాత్రం రామేశ్వరం నుంచి అయోధ్య వైపు పాదయాత్ర సాగిస్తున్నాడు. చాందిని 8 కిలో చాందినీసే చరణ్ పాదక బనాయా అవి గోల్డ్ కోటింగ్ బి హోగయా ఏ చరణ్ పాదక లేక పూరా భారత్ మే హర్ మందిర్ మే హర్ సంతులో కొనిసే పూజన్ కియా రామేశ్వరం లేక బద్రీనాథ్ తక్ అవి రామ్జీక కైసా అరణ్యవాస్ గమన్ హై అయోధ్యసే రామేశ్వరం తక్ కైసా గయా ఓ ఈ రస్తేపే అవి పైదల్సే జారాము అవి చిత్రకూట తక్ గయా చిత్రకూటసే కళ్ళు 15 తక్ అయోధ్య పోన్ చేతాం జానేగవా 16 తారీఖు యోగి ఆదిత్యనాథ్కు దేదేతాం. తను వెళ్లే మార్గంలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలను దర్శించుకుంటూ శాస్త్రి ఈ పవిత్ర యజ్ఞం సాగిస్తున్నారు. ఒడిశాలోని పూరి, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం, గుజరాత్లోని ద్వారకను ఇప్పటికే దర్శించుకున్నారు. తలమీద ఆ రామయ్య పాదుకలు మోస్తూ మదిలో రామనామాన్ని జపిస్తూ పాదయాత్ర చేస్తున్న చల్లా శాస్త్రి అయోధ్యకు చేరుకోగానే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఈ పాదుకలు అందివ్వనున్నారు. అయోధ్య చేరే ఆ పవిత్ర క్షణం కోసం ఎదురు చూస్తున్నానని, రాములోరికి బంగారు పాదుకలు మోసుకెళ్లటం తన పూర్వజన్మ సుకృతమని చల్లా శాస్త్రి చెబుతున్నారు. బహుత్ సంతుష్టయ్యా మేరకు బహుత్ కుషోరాం డే బై డే ఆయనకి ఉత్సాహం రాయిసా రామ్జీ కాంపే భక్తం బి బహుత్ ఖుషి ఓకే దర్శన్ కర్రాయి.
మై 16 తారీఖ 17 తారీఖ తక్ ఉదర్ దే దేతాం మందిర్ మే 22 తారీఖ ఉద్ఘాటన అయినా ఉదర్ ఓ ట్రస్ట్ వాళ్ళు డిసైడ్ కర్తే కిదర్ రక్నా బోల్కే ఏ పూరా కామ్ అయోధ్య భాగ్యనగర్ సీతారామ సేవా ఫౌండేషన్ ఏ మేరకు ఓ ఫౌండేషన్స్ తరఫ్ సే కర్రాం.